రంగయ్య రంగమ్మ భార్య భర్తలు వీళ్ళిద్దరూ కలిసి ప్రతిరోజు కష్టపడేవాళ్ళు. ఏ రోజు కూడా ఖాళీగా ఉండేవాళ్ళు కాదు. పెళ్ళైన మొదటి రోజు నుంచి ప్రతిరోజు కష్టపడేవాళ్ళు. వాళ్ళ కొడుకు కూతుర్ల భవిష్యత్తు గురించి ఆలోచించి ఎలాగో మాకు చదువులేదు, వాళ్ళని అయినా బాగా చదివించాలి అని ఎంతో ఆతృతగా ఉన్నారు. అలా సంవత్సరం తిరిగేసరికి రంగమ్మ ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. అలా ఇంకొక మగబిడ్డకు జన్మనిచ్చింది రంగమ్మ. రంగమ్మ రంగయ్యకు ఇద్దరు మగబిడ్డలే. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ఫ్రెండ్స్ ప్లీజ్, మీరు ఒక లైక్ చేస్తే మాకు సపోర్టివ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆ ఇద్దరు బిడ్డలు పెరిగి పెద్ద అవ్వడంతో స్కూల్లో జాయిన్ చేస్తారు. అలా ఒకరోజు రంగయ్య ఏదో పని ఉందని ఉదయాన్నే వెళ్ళిపోతాడు. రంగమ్మ ఇంట్లో ఉండి పిల్లలకి స్కూల్ టైం అయ్యేసరికి బాక్స్ కట్టి స్కూల్కి పంపిస్తుంది. అలా పిల్లలు స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చినా కానీ రంగయ్య ఇంటికి రాకపోవడంతో భయంతో చుట్టుపక్కలంతా వెతుకుతుంది. ఎక్కడ కనిపించకపోయేసరికి రంగమ్మ ఇంటి పక్కన ఉన్న అతను చూశాడట. ఏదో టెన్షన్గా హాస్పిటల్ వైపు వెళ్తున్నాడు అని గమనించాడు. ఆ విషయం రంగమ్మకు చెప్పడంగానే, అదేంటి నాకు చెప్పకుండా హాస్పిటల్కి ఎందుకు వెళ్తాడు అని ఆతృతగా భయపడుతూ హాస్పిటల్ వైపు వెళ్ళింది రంగమ్మ. అక్కడికి వెళ్ళి చూడగానే రంగయ్య శవం కనిపిస్తుంది. అది చూసిన వెంటనే గుండెలు బాధకుంటూ, అసలు ఏమైంది డాక్టర్ అని అడిగేసరికి, మీ ఆయనకు గత 2 నెలలుగా గుండెపోటు బాగా ఎక్కువగా ఉంది. ఈరోజు హాస్పిటల్కి వస్తూ ఒక్కసారిగా హాస్పిటల్ ముందే పడిపోయాడు. ఎవరైనా అతనిని గురించి వస్తారు అని వెతకమ్మాను అని మా హాస్పిటల్లో వాళ్ళు కూడా పక్క వీధుల్లో ఇతని గురించి వెతుకుతూ ఉన్నారు. సమయానికి నువ్వే వచ్చావా, వచ్చి మీ ఆయనను తీసుకొని వెళ్ళు అని అనగానే రంగమ్మ బాధపడుతూ రంగయ్యను తీసుకువెళ్ళిపోతుంది. అలా కార్యక్రమం అంతా పూర్తి అయిన తర్వాత దిగులుగా రంగయ్య లేడు అనే బాధ రంగమ్మ జీర్ణించుకోలేకపోయింది. అలా రంగయ్య గురించి ఆలోచిస్తూ ఉంటుంది రంగమ్మ. ఒకసారిగా పిల్లలు ఆడుకుంటూ ఉండడం గమనించిన రంగమ్మ పిల్లల భవిష్యత్తు ముఖ్యమని రంగయ్య ఉన్నప్పుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి కన్నీళ్ళు తుడుచుకొని, ఇలా బాధపడుతూనే ఉంటే ఇలానే ఉంటాము, త్వరగా పైకి లేచి ఏదో ఒకటి చేస్తే కానీ ముందుకు నడవలేము, పిల్లల భవిష్యత్తు ముఖ్యమన్న నా భర్త మాట నెరవేరుస్తాను అని మనసులో గట్టిగా అనుకొని ఉదయాన్నే లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపిస్తుంది. ఇద్దరు పిల్లలకి కూడా చదువు అంతగా అబ్బకపోవడంతో స్కూల్కి వెళ్తున్నట్టుగా వెళ్ళి ఏదో ఒక ఆటలాడుకునేవాళ్ళు. అది గమనించిన ఊర్లో జనం వచ్చి రంగమ్మకు, మీ పిల్లలు స్కూల్కి వెళ్ళి బయట ఆడుకుంటున్నారు అన్న విషయం తెలిసిన రంగమ్మ చాలా బాధపడుతుంది. ఒకసారిగా ఇంట్లో వెళ్ళి రంగయ్య ఫోటో చూస్తూ, మనం అనుకున్నట్టుగా మన పిల్లలు చదవడం లేదు, వారికి మంచి భవిష్యత్తు ఇద్దామనుకున్నాం కానీ వాళ్ళు మాత్రం ఎలాంటి పనులు చేయడం లేదు అని దిగులుగా ఉంటూ ఆలోచిస్తుండగా ఒక్కసారిగా రంగయ్యకి పెట్టిన పూలదండ కింద పడిపోతుంది. ఒక్కసారిగా అది చూసేసరికి రంగమ్మకి ఆలోచన మొదలవుతుంది. ఒక 10వ తరగతి వరకు చదివిస్తే వాళ్ళ పేర్లు వాళ్ళన్న రాసుకుంటారు అని చెప్పి 10వ తరగతి వరకు చదివించింది పిల్లల్ని. దాని తర్వాత రంగమ్మ రంగయ్య కష్టపడి దాచుకున్న డబ్బుల్లో కొన్ని డబ్బులు తీసి ఇద్దరు కొడుకులకి కూడా సపరేట్గా వ్యాపారాలు పెట్టించింది. అలా మొదట్లో రంగమ్మ తోడుగా ఉండి ఆ వ్యాపారాలని మొదలుపెట్టింది. అలా కొంచెం బాగా నడుస్తున్న వ్యాపారాన్ని వాళ్ళకి అప్ప చెప్పేసింది. అలా వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటూ చాలా బాగా బ్రతికారు. పెళ్లి వయసు రావడంతో రంగమ్మ ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేస్తాను అనుకొని తెలిసిన వాళ్ళ ద్వారా ఇద్దరికీ ఒకే రోజు పెళ్లి చేస్తుంది రంగమ్మ.
ఇద్దరు కొడుకులకు పెళ్ళి కాకముందు వరకు తల్లి అంటే చాలా ప్రేమ. ఎప్పుడైతే పెళ్ళయిందో అప్పటి నుంచి తల్లిని నెమ్మదిగా దూరం పెట్టడం మొదలుపెట్టారు. వచ్చిన కోడలు కూడా రంగమ్మతో సరిగా మాట్లాడేవారే కాదు, ఎప్పుడు ఏది చెప్పినా కానీ విసుక్కుంటూ పనిచేసేవాళ్ళు. అలా ఒక నెల రోజులు కట్ చేసేసరికి ఒకరోజు ఉదయం పెద్ద కొడుకు అమ్మ అమ్మ అంటూ పిలుస్తూ ఉన్నాడు. అది విన్న చిన్న కొడుకు చిన్న కోడలు గదిలోంచి ఏమి చెప్తాడో అని ఎదురు చూస్తున్న పెద్ద కోడలు, అదేంటి ఎప్పుడు లేని పెద్ద కొడుకు ఈ సమయంలోనికి పిలుస్తున్నాడు అని నెమ్మదిగా బయటకు వచ్చింది రంగమ్మ. ఏమైంది బాబు అలా పిలుస్తున్నావు, ఏమైందో చెప్పు అని అడగగానే, అదేమైందంటే నిన్న నా చిన్ననాటి స్నేహితుడు నాతో చదువుకున్నవాడు హైదరాబాద్లో నాలాంటి వ్యాపారమే చేస్తున్నాడంట, వాడికి నాకన్నా 30,000 పైగానే వస్తున్నాయి అమ్మ. నేను హైదరాబాద్ వెళ్ళి ఇలాంటి వ్యాపారమే అక్కడ పెడతాను అని చెప్పడంతో నన్ను ఈ వయసులో వదిలి వెళ్ళిపోతావారా, అదేదో ఈ ఊర్లోనే ఉండి ఇలాంటి వ్యాపారాలు 2-3 చోట్ల పెడితే అక్కడికన్నా ఇక్కడ ఇంకా ఎక్కువగా వస్తుంది కదరా అని చెప్పడంతో, అది కాదమ్మా ఈ బోర్లోనే ఉంటే ఏమీ ఎదుగుదల కనిపించడమే లేదు, అదే హైదరాబాద్ వెళ్తే అక్కడ చాలా భవిష్యత్తు ఉంటుంది మా స్నేహితుడు చెప్పాడమ్మా. అది కాదు బాబు, కన్న తల్లి ఉన్న ఊరిని వదిలి వేరే ఊరికి వెళ్తే ఎలా బ్రతుకుతావురా, వద్దునైనా నాకు నా కళ్ళ ముందే ఉండు అని చెప్పడంతో, అది కాదమ్మా అక్కడికి వెళ్తే చాలా బాగుంటుంది, వెళ్ళాలమ్మా వచ్చే నెల వెళ్దామని చూస్తున్నాను, ఒక మాట నీతో కూడా చెప్పాలి కదా అని లోపే చిన్న కొడుకు నెమ్మదిగా, అమ్మ నేను కూడా వెళ్ళాలి అనుకుంటున్నానమ్మా, ఈ విషయం నీతో ఎలా చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాను, ఇద్దరు ఒకేసారి వెళ్తానంటే ఈ వయసులో నేను ఏమైపోవాలిరా, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకున్నాను, మీ ఇద్దరు కూడా నాకు 2 కళ్ళలాంటి వాళ్ళురా, ఇద్దరు ఒకేసారి వెళ్ళిపోతాను అంటే ఈ వయసులో నేను ఏమైపోవాలిరా, నేను మీతో పాటు వచ్చేస్తానురా, నన్ను కూడా తీసుకెళ్ళండి అని కంటతడి పెట్టుకొని అడుగుతుంది రంగమ్మ. అది కాదమ్మా మేము అక్కడికి వెళ్ళి త్వరగా అక్కడ ఎలా ఉందో అని పరిస్థితి చూసి ఒక నెల రోజుల తర్వాత నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్తాడు. అయినా కానీ రంగమ్మ దిగులుగా ఉంటుంది. అలా పెద్ద కొడుకు రూమ్లోకి వెళ్ళిపోతాడు. అది చూసిన చిన్న కొడుకు కూడా నెమ్మదిగా జారుకుంటాడు. రంగమ్మ కుర్చీలో కూర్చొని దిగులుగా ఆలోచిస్తూ అలా ఇద్దరు వెళ్ళిపోయేసరికి రంగమ్మ నెమ్మదిగా గదిలోకి వెళ్ళి రంగయ్య ఫోటో చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. అదేమిటండి, మనం సంతోషంగా వెళ్ళి హ్యాపీగా బ్రతుకుదామనుకున్నాం కదా, మీరు అమ్మను కూడా తీసుకెళ్దాం అని అంటారేం, ఎందుకు మాట ఇచ్చారు మీ అమ్మతో అని చెప్పడంతో, అది కాదే అలా చెప్పకపోతే అమ్మ మనల్ని పంపించదు, ఇలా చెప్పామంటే మనం వెళ్ళాక ఏదో ఫోన్ చేసి ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్దాం అంటాం కానీ తీసుకెళ్లకుండా ఇక్కడే వదిలేద్దాం లేవే అన్న మాట ఈ గదిలో నుంచి రంగమ్మ విని కంటి తడి పెట్టుకుంటుంది. ఎన్ని రోజులు అడిగితే ఈరోజు మీ అన్నయ్య అడిగాడని ధైర్యం తెచ్చుకొని బాగానే అడిగారండి మీరు అని చిన్న కోడలు మాటలు వింటూ రంగమ్మ, ఇద్దరు కోడలు కూడా నా కొడుకుల్ని చెడగొట్టి నేను ఏదో వాళ్ళకి పనులు, ఈ వయసులో నేను వీళ్ళకి అడ్డుగా ఉన్నానేమో, వీళ్ళు బయటకి వెళ్ళి సంతోషంగా బ్రతికితే చాలు కానీ ఎలాంటి గొడవ పడకుండా సంతోషంగా ఉంటే అదే నాకు తృప్తి అని రంగమ్మ ఫోటో చూస్తూ అనుకుంటుంది. రంగమ్మ అలా నెల రోజులు అవ్వడంతో ఇద్దరు కొడుకులు ఇద్దరు భార్యలతో
లగేజ్తో బయటికి వచ్చి అమ్మ వెళ్తున్నాం అని చెప్పడంతో, అదేం బాబు ఒకరోజు ముందుగా చెప్తే ఏదో ఒక చిన్నగా చేసేదాన్ని కదా అని అనగానే, ఏమీ అవసరం లేదమ్మా అక్కడ అన్నీ వెళ్తాము అని చెప్పడంతో, అదేంటి బాబు నెల రోజుల తర్వాత తీసుకొస్తాను అని అన్నావు కదా, అయ్యో అవునమ్మా మర్చిపోయాను ప్రతిరోజు ఫోన్ చేస్తాను, అక్కడ పరిస్థితి బాగా ఉంటే నెల రోజుల తర్వాత నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పి అనగానే, అమ్మకు కోడలు పిల్ల మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టి ఉంటే నన్ను క్షమించండి అని చెప్పి, రంగమ్మ దాచుకున్న డబ్బుల్లో ఇద్దరి కోడలకు సమానంగా, ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఎంత కష్టపడి చేస్తున్నామో అర్థం చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇద్దరి కోడలకి కూడా జాగ్రత్తలు చెబుతుంది, మీ మధ్య ఎలాంటి గొడవలు వచ్చినా కానీ ఒక్కొక్కరు సదురుకు పొండి ఎలాంటి గొడవలు పడకండి అని జాగ్రత్తలు చెప్పి వాళ్ళని పంపిస్తుంది. అలా వాళ్ళు వెళ్ళిన తర్వాత రంగమ్మ రంగయ్య ఫోటో దగ్గర కూర్చొని బాధగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా కోడలు రారు కొడుకులు రారు ఫోన్ కూడా చెయ్యరు అనే సంగతి తెలిసిన రంగమ్మ మరుసటి రోజు నుంచి ఎప్పటిలాగానే తన పనులు తను చేసుకుంటూ జీవితాన్ని సాగిస్తుంది. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్, నేను మీ నుంచి కోరేది ఒక లైక్ మాత్రమే కనుక ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.